అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విశాఖ గాజువాకలో జిల్లా అధ్యక్షుడు రత్నకాంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రాణవ్ గోపాల్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి జీవో పత్రాలను దగ్గరం చేశారు. టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ విగ్రహాల దగ్గర జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, అంబేద్కర్ విగ్రహాల జీవో నెంబర్ 77 పత్రాలను దహనం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన విద్యార్థుల్ని ఈరోజు దూర విద్య, అదే అనేక దూర విద్యగానే ఉండి అదే పిహెచ్డీ పీజీ విద్య అనేక విద్యలు దూరం చేసే విధంగా ఈ జీవో నెంబర్ 77 ఉంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఆ రోజు మేనమావగా ఉంటాను నువ్వు, ఈరోజు పేద విద్యార్థులు కడుపు కొట్టే విధంగా ఉంది, ఈరోజు పీజీ విద్యకు దూరం అయ్యే విధంగా ఉంది, తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తే ఉద్యమం కూడా శ్రీకారం చుడతాను మీ ద్వారా తెలియజేస్తాను. వర్గాలకి చెందకుండా ఈ యొక్క విద్యా అభివృద్ధి ఉందో దాన్ని తక్షణమే 77 రద్దు చేయాలని మా టిఎన్ఎస్ఎఫ్ తరఫున జిల్లా అధ్యక్షులుగా నేను తీవ్రంగా ఖండిస్తాను. ఏదైతే మా అధ్యక్షుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ గారు చెప్పినట్టుగా దీనికని రద్దు చేయబడిగా తీవ్ర స్థాయిలో దీన్ని ఉద్యమం కింద కొనసాగిస్తామని మరి మరి హెచ్చరిస్తూ విద్యా సంఘాలందరికీ కూడా మేము ఈరోజు ఈ వేదికగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు ఈ రద్దుని రద్దు ఈ 77 జీవన రద్దు చేయాలని నినాదం చేయాలని కోరుతున్నాను.